కొందరికి అడక్కుండానే పదవులు వస్తాయి, ప్రేమ ఎక్కువైపోతే అవసరానికి మించిన పోస్టులు కూడా వస్తాయి, ఇంకొందరికి అడుక్కునా ఏం రాదు, ప్రేమ తక్కువైతే అవమానాలు తప్పవు। అయితే కోరుకున్నది కాకుండా ఇంకేదో ఇస్తే అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అందరూ ఒకేలా ఉండరు కదా। ఓ సెగ్మెంట్ లో ఓ లీడర్ కూడా అదే ఫీల్ అవుతున్నారట। పటాంచెరు టికెట్ అడిగితే కార్పొరేషన్ పదవితో సరిపెట్టారని ఫైర్ మీద ఉన్నారట బీఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డి। తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సీటులో కూర్చోబెట్టి సైడ్ చేశారని సన్నిహితుల దగ్గర బాధపడిపోతున్నారట మాజీ ఎమ్మెల్సీ। పార్టీలో సీనియర్ లీడర్నని మండలి ప్రోటెం చైర్మన్ గా చేసిన తనకు చిన్న కార్పొరేషన్ పదవి ఇవ్వడం అంటే అవమానించటమేనని చాలా ఫీల్ అవుతున్నారట భూపాల్ రెడ్డి। చోటామూటా నేతలకు ఇచ్చినట్టు కార్పొరేషన్ పదవి ఏంటని చిన్నపుచ్చుకుంటున్నారట। పటాంచెరు బీఆర్ఎస్ టికెట్ కోసం ఇప్పటికే చాలా మంది పోటీ పడుతున్నారట। సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నా ఇద్దరు ముగ్గురు గట్టిగానే టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారట। టికెట్ రేస్ లో సీనియర్లు జూనియర్లు ఉన్నారట। ముందు సీనియర్ ని సైడ్ చేసి జూనియర్లతో తర్వాత మాట్లాడొచ్చని పార్టీ పెద్దల ఆలోచనట। అందుకే మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డికి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారన్న చర్చ జరుగుతోందట। తనకిచ్చిన పదవిపై గుర్రుగా ఉన్నారట భూపాల్ రెడ్డి। సీనియర్ అయినా లోకల్ గా భూపాల్ రెడ్డికి పట్టు లేదన్న డిబేట్ పెడుతున్నారట ఆయన వ్యతిరేకులు। ఎమ్మెల్సీగా చేసిన తనకు ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారట భూపాల్ రెడ్డి, గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట। కార్పొరేషన్ పోస్ట్ తో సైలెంట్ అవుతారనుకుంటే భూపాల్ రెడ్డి మళ్ళీ టికెట్ అడగడంపై పార్టీ పెద్దలు పరేశాన్ అవుతున్నారట। టికెట్ కథ మళ్ళీ మొదటికొచ్చిందని అనుకుంటున్నారట। కార్పొరేషన్ పదవితో తన్ను అవమానించారని చెప్పుకుంటున్న భూపాల్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారట పార్టీ పెద్దలు। అసంతృప్తితో ఉన్న భూపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్టీకి అండగా ఉంటారో లేరోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారట నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు।